బ్రిటన్ ప్రధాని భారత్ పర్యటన రద్దైంది. రిపబ్లిక్ డేకు బోరిస్ జాన్సన్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. అయితే బ్రిటన్లో స్ట్రెయిన్ విజృంభణతో పర్యటన రద్దు చేసుకున్నారాయన. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దైంది. భారత్లో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఆయన ఫస్ట్ ఓకే చెప్పారు. కానీ ఇప్పుడు బ్రిటన్లో కోవిడ్ స్ట్రెయిన్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండడంతో లాక్డౌన్ విధించారు. దీంతో బోరిస్ తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు బోరిస్ భారత్కు రావడానికి గత నెలలో అంగీకరించారు. ఇక బ్రిటన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కఠినతరమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. బ్రిటన్ ప్రధాని భారత్ పర్యటన రద్దయింది. రిపబ్లిక్ డేకు బోరిస్ జాన్సన్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. అయితే బ్రిటన్లో స్ట్రెయిన్ విజృంభణతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయినట్టుగా తెలుస్తోంది. భారత్లో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఆయన ఫస్ట్ ఓకే చెప్పారు. కానీ ఇప్పుడు బ్రిటన్లో కోవిడ్ స్ట్రెయిన్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండడంతో లాక్డౌన్ విధించినట్టుగా తెలుస్తోంది. దీంతో బోరిస్ తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు బోరిస్ భారత్కు రావడానికి గత నెలలో అంగీకరించారు. ఇక బ్రిటన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కఠినతరమైన నిబంధనలు అమలు చేస్తూ ఉన్నారు అక్కడ.